సాధారణంగా ప్రతి దేశంలో కూడా పాము అంటే ఒక రెప్టైల్గా మనం భావిస్తూ ఉంటాం, అంటే ఒక విషపూరితమైన జంతువుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ భారతదేశంలో మాత్రం ముఖ్యంగా చెప్పాలి అంటే కొన్ని ప్రదేశాలలో పామును సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అంశగా పూజిస్తూ ఉంటారు. నాగపంచమి, సుబ్బారాయుడు షష్ఠి, అలాగే ఇంకా నాగుల చవితి, ఇలాగా రకరకాలుగా ఆ ఒక ఆదిశేషుణ్ణి తలుచుకుని మనం పూజలు అందిస్తూ ఉంటాం. అయితే ఒక వింత యథార్థ గాథ ఒక అమ్మాయి జీవితంలో చోటు చేసుకుంది. అది కాస్త ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగిందని గనక గమనించినట్టయితే, గుంటూరు జిల్లా ఒక మారుమూల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుందండి. అయితే నాగపంచమి సందర్భంగా ఆ ఊరి జనాలందరూ కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న పుట్టల దగ్గరికి వెళ్ళి ఆ స్వామికి పూజలు చేస్తూ పాము పుట్టలో పాలు పోస్తూ అలాగే వాళ్ళ శక్తి గొలది, చిమ్మిలి, అలాగే ఇంకా తదితరమైన నైవేద్య ప్రసాదాలను ఆ ఒక్క పుట్టలో వేస్తూ వచ్చారు. అయితే ఆ ఊరికి కొద్దిగా దూరంలో ఉన్న, అంటే కొంచెం ఆ కుగ్రామం కన్నా పెద్ద గ్రామంలో ఉన్న జ్యోతి అని ఒక అమ్మాయికి ఈ రకంగా, అంటే పాముల మీద కానీ పాము పుట్టలో పోసే పాల మీద కానీ పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే ఆమె బాగా చదువుకున్న ఆమె అయితే ఇలాంటివన్నీ పెద్దగా నమ్మేది కాదు. కానీ స్నేహితుల బలవంతంతో ఆమె ఆ పుట్ట దగ్గరికి వెళ్ళటం జరిగింది నాగుల పంచమి రోజున. అయితే ఆమెకు అప్పటికే 7వ నెల గర్భం. అయితే ఇక వెళ్ళిన తర్వాత ఏమైందంటే అందరూ కూడా చాలా ఎక్కువగా పూజలు చేస్తున్నారు. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా పువ్వులు, అలాగే పాలతో, ఇంకా బెల్లంతో, ఇంకా రకరకాలుగా ఎవరి శక్తి కొలది వాళ్ళు అక్కడ పూజలు చేస్తున్నారు. ఈలోపు ఏమైందంటే అక్కడి నుంచి, అంటే ఆ పాము పుట్ట నుంచి ఒక పాము బాగా బుసగొడుతూ విషం కక్కుతూ బయటకు వచ్చింది. అయితే అక్కడ చూసిన జనాలందరూ కూడా సంభ్రమాశ్చర్యానికి గురైతే మరికొంతమంది భయంతో పరుగులు తీశారు. అయితే అది చాలా విషంతో కూడుకుని ఉందని తెలుసుకున్న జ్యోతి అప్పుడే వెంటనే ఆ పక్కనున్న కర్రను తీసుకుని ఆ పాముని చంపేసింది. అయితే ఆ పాము చాలా పెద్ద పాము అయితే కాదండి, చాలా చిన్న పాము. అయితే అది అప్పుడే పుట్టి ఒక 4 రోజులు అయి ఉంటుందేమో, అంటే చిన్న పాము పిల్ల అన్నమాట. అయితే ఇక ఆ పాము చచ్చిపోయిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు. అయ్యో, మనం అందరం కూడా నిత్యం కొలిచే ఆ ఒక ఆదిశేషుణ్ణి, అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశైన పాముని నువ్వెందుకమ్మా చంపేశావు అంటూ అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ అవేమీ పెద్దగా జ్యోతి పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఆమె కలలో విపరీతంగా పాములు కనిపించడం మొదలుపెట్టాయి. పాములు ఆమెను వెంటాడుతున్నట్టు, ఒక పెద్ద పాము ఆమెను మింగేసినట్టు, ఇంకా రకరకాలుగా ఏవేవో వినిపిస్తూ కనిపిస్తూ ఆమెను నిద్రపోనివ్వకుండా చేస్తుండేవి. అయితే ఇక ఒకనొక సమయంలో ఆమెకి ఇలాగే కలొచ్చిన వెంటనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావటము, అంటే గర్భానికి సంబంధించిన నొప్పులు రావటం జరిగింది. అయితే విపరీతమైన నొప్పులు రావడంతో ఆమె వెంటనే హాస్పత్రికి వెళ్ళటము, ఒక పాపకు జన్మనివ్వటమో జరిగింది. అయితే కానీ ఆ పాప చర్మం అంతా కూడా పాము చర్మంలాగా, అసలు ఆ పాప సరిగ్గా పుట్టకుండానే పుట్టిన ఒక 6 గంటల్లోనే చనిపోవటం జరిగింది. దాంతో అందరూ షాక్కి గురయ్యారు. ఒకప్పుడు నాగపంచమి రోజున చేసిన ఆమె పాపం ఈ రకంగా వెంటాడిందా అనుకుని ఆశ్చర్యపోయారు. దాంతో వెంటనే అందరూ కూడా ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఆమెకు కూడా తను చేసిన తప్పేంటనేది తెలుసుకుంది. అయితే వెంటనే ఆ ఊరిలో పుట్టకు దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడి ప్రాంతంలో ఆమె ఒక జంట నాగుల్ని పెట్టి ఒక గుడిలాగా చేసి నిత్యం అక్కడ పుట్టలో పాములు పోయడమే కాకుండా ఆ నాగదేవతని పూజించడం ప్రారంభించింది. అయితే కొన్నాళ్లకు ఆమె మళ్ళీ తిరిగి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన వెంటనే ఆ ఊరి జనాలందరూ కూడా చాలా ఎక్కువగా ఆమె గర్భాన్ని విషయంలో ఎదురు చూశారు. అయితే మొదటిసారి గర్భం విషయంలో ఆమె చాలా రకాలుగా ఇబ్బందులకు గురైంది. అంతేకాకుండా ఒక పాప చనిపోవడం కూడా జరిగింది. అయితే ఈసారి ఏమవుతుందో అంటూ అందరూ కంగారు పడ్డారు, ఆందోళన చెందారు. అదే క్రమంలో జ్యోతి కూడా చాలా భయపడిపోయింది. ఏమవుతుందా అంటూ నిత్యం ఆ నాగదేవతని పూజిస్తూ వచ్చింది. అయితే ఇక ఆమెకు ఎప్పుడైతే ప్రసవం జరిగిందో ఆ రోజు రానే వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఆమె గర్భం ఏమైందా అని చూస్తూ వచ్చారు. అయితే ఈసారి అతిపెద్ద శుభవార్త నాగదేవత జ్యోతికి ఇచ్చిందండి. అవును,
ఆమెకు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. చక్కగా ఆరోగ్యంగా 12 ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం నిజంగా జ్యోతికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఏ నాగపంచమి రోజునైతే ఆ అమ్మాయి తప్పు చేసిందో అదే నాగపంచమి రోజున ఆమెకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఏ పాప అయితే మొదటిగా తప్పు చేసినప్పుడు చనిపోయిందో ఆ పాపని కూడా కలిపి ఇద్దరు కవల పిల్లలు పుట్టడం అందరినీ కూడా ఆనందపరిచింది. అప్పటి నుంచి జ్యోతి తాను చేసిన తప్పును తెలుసుకుని నిత్యం నాగదేవతని పూజిస్తూ తన చిన్నారి పిల్లల్ని చూసుకుంటూ వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.